हेलो फ्रेंड्स चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल करंट अफेयर्स इरोड डेट चूसुकुंटे 4 डिसेंबर 2021 की संबंधी चूसुकुंदाम चाला मुख्यमैन करंट अफेयर्स अयिते उन्नायि वीडियो चिवर्दाका अयिते चूडंडि तप्पकुंडा वीडियो चूसे वाळ्ळंदरू ओक चिन्न लाइक चेसि सपोर्ट अनेदि तेलियजेयंडि इंका एवरैना मन चैनल नि जेन्युइन जॉब अपडेट्स कोसम डेली करंट अफेयर्स कोसम सब्सक्राइब चेसुकोकपोते वेंटने सब्सक्राइब चेसि दानि पक्कन वच्चे बेल ऐकान लो ऑल बटन नि क्लिक चेयंडि नेनु वीडियो पेडतानि नोटिफिकेशन रूपंलो वच्चेस्तुंदि ओक क्वेश्चन अयिते अडुगुतानु आंसर अयिते कामेंट चेयंडि भारत पर्यटक अभिवृद्धि संस्थ ईटीडीसी उ सो दाख संबंधी चैरम का एवं नियमित आंसर कामेंटी एवरकना ने वारी करे अफेर्स कावाले मैं टीजी अकाडमी ऐप क्रिपन डोनकोनी अंदर स्टोर कावास वालुजु फस्ट क्वेश्चन चूसक प्रपंच टाप 300 सहकार संस्थलों नंबर 1 कोऑपरेटिव निचित संस्थ ये चूसक मन भारत देशानिकि चेंदिन इफ्को संस्थ इफ्को अंटे इंडियन फार्मर्स फर्टिलाइजर कोऑपरेटिव लिमिटेड सो ई संस्थ चूसुकुंटे प्रपंचंलोनी टाप 300 सहकार संस्थल्लो नंबर 1 कोऑपरेटिव गा निलिचिंदि रैंकिंग तलसरी स्थूल देशीय उत्पत्तिगा उत्पत्ति पै इक्कड टर्नओवर पै आधारपडैते उंटुंदि सो देशम योक्क जीडीपी मरियु आर्थिक वृद्धि की इफ्को गण्यंगा दोहदपड़ुतुंदि अनि चेप्पि इदि सूचिस्तुंदि पदव वार्षिक एदैते प्रपंच सहकार मानिटर निवेदिक योक्क 2021 एडिशन नि रिलीज चेयडम अयिते जरिगिंदि अंदुलो इफ्को संस्थ फस्ट प्लेस लो निलवडम अयिते जरिगिंदि एदैते 300 टाप सहकार संस्थल्लो नेक्स्ट क्वेश्चन జాతీయ నౌకాదళ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు అంటే డిసెంబర్ 4వ తేదీ భారతదేశంలో దేశానికి నావికాదళం సాధించిన విజయాలు మరియు పాత్రను ఇక్కడ గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన జాతీయ నౌకాదళ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాము 1971 లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధంలో భారతదేశం సాధించిన 50 సంవత్సరాల విజయాన్ని సూచించే స్వర్ణిమ్ ఏదైతే విజయ వర్ష్ అనేది 2021 ఇండియన్ నేవీ డే యొక్క థీమ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ బ్యాంకుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారంటే డిసెంబర్ 4 అంతర్జాతీయ బ్యాంకుల దినోత్సవం డిసెంబర్ 4న స్థిరమైన అభివృద్ధి ఆర్థిక సహాయం చేయడంలో ఏదైతే బహుపాక్షిక మరియు అంతర్జాతీయ అభివృద్ధి బ్యాంకుల ప్రాముఖ్యతను గుర్తు చేయడానికి ముఖ్యంగా ఇక్కడ మనం జరుపుకుంటాము ఈ దినోత్సవాన్ని నెక్స్ట్ క్వశ్చన్ 2024 నాటికి దేశంలో ఎన్ని అణు రియాక్టర్లు నిర్మించనున్నారు అంటే 9 2024 నాటికి దేశంలో 9 అణు రియాక్టర్లను కలిగి ఉంటుందని చెప్పి ఉత్తర భారతదేశంలో మొదటి కొత్త అణు ప్రాజెక్టు ఢిల్లీ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో హర్యానాలోని గోరఖ్పూర్లో వస్తుందని చెప్పి ప్రభుత్వం రాజ్యసభకైతే తెలియజేసింది 2024 నాటికి భారత్లో 9000 మెగావాట్ల ఆమోదించబడిన 9 అణు రియాక్టర్లతో పాటు మరో 12 కొత్త రియాక్టర్లు కూడా అయితే ఇక్కడ నిర్మిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే రాజ్యసభలో వెల్లడించింది ఈ రోజు నెక్స్ట్ క్వశ్చన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎవరు ఈ రోజు కన్నుమూసారు అని చూసుకుంటే కొనజేటి రోసయ్య గారు సో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు సో కాంగ్రెస్ పార్టీ లీడర్ అనుకోవచ్చు సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజకీయ కురు వృద్ధుడు కొనజేటి రోసయ్య గారు 88 ఇయర్స్ లో కన్నుమూశారు ఈ ఉదయం ఇంట్లో పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని ఏదైతే స్టార్ ఆసుపత్రికి తరలించారు సో అప్పటికే ఆయన మార్గం మధ్యలోనే ఇక్కడ తుదిశ్వాస వదిలారు రాజకీయాల్లో విశేష అనుభవాన్ని గడించిన రోసయ్య గారు 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు 1968లో తొలిసారిగా శాసన మండలికి ఎన్నికైన రోసయ్య గారు ప్రముఖ స్వాతంత్ర యోధుడు కర్షక నాయకుడు ఎన్జి రంగ శిష్యులు ఏదైతే నిడబ్రోల్లో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరపున 1968 74 80ల్లో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ సీఎంలందరికీ వద్ద పలు కీలకమైన ఆయన శాఖలు కూడా బాధ్యతలు అయితే నిర్వహించారు సో ఆర్థిక శాఖలో చాలా ఏళ్లుగా ఆయన పనిచేశారు దాదాపుగా 9 సార్లు బడ్జెట్ ని కూడా ఆయన ఇక్కడ ప్రవేశపెట్టారు 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీగా కొనసాగారు సో ఎమ్మెల్సీగా ఉంటూనే సీఎంగా కూడా ఉన్నారు అప్పుడైతే ఆయన నెక్స్ట్ క్వశ్చన్ వివాహానికి స్త్రీ అనుమతి తప్పనిసరి చేసిన దేశం ఏది అని చూసుకుంటే ఆఫ్ఘనిస్తాను
మహిళలపై తీవ్ర వివక్ష చూపే తాలిబన్లు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాహానికి స్త్రీ అనుమతి తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైతే బలవంతపు పెళ్లిలో నిషేధం అయితే చేశారు. పురుషులు మహిళలు సమానం అని చెప్పి ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. స్త్రీలను ఆస్తిగా పరిగణించకూడదని చెప్పి కూడా పేర్కొన్నారు. తాలిబన్ ఏదైతే అధిపతి అయిన హిబతుల్లా అకుందాజ్ పేరుతో ఈ ఉత్తర్వులు అయితే విడుదల చేశారు. సో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే వివాహానికి స్త్రీ అనుమతి తప్పనిసరి అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే తాలిబన్ ప్రభుత్వం ప్రజెంట్ ఉందో సో ఆ ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్ ఎవరు అని చూసుకుంటే అజాజ్ పటేలు. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేలు ఈరోజు 10 వికెట్లు తీసి ఘనత సృష్టించడం అయితే జరిగింది. అది కూడా మన భారతదేశం తరఫున ఏదైతే ముంబైలో జరిగింది మ్యాచ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. టీమిండియాతో జరుగుతున్న 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్ట్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా రికార్డుల్లో ఆయన ఎక్కారు. కాగా ఈయన ముంబైలోనే పుట్టిన అజాజు చిన్నతనంలోనే న్యూజిలాండ్కి వెళ్ళి స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే అక్కడ క్రికెటర్గా ఎదిగి జాతీయ జట్టులో చేరారు. పుట్టిన గడ్డపైనే అది కూడా టీమిండియాపైనే ఎప్పటికీ గుర్తుండిపోయే బౌలింగ్ అయితే చేయడం జరిగింది. సో ఈ మ్యాచ్ కూడా మనకు ముంబైలోనే జరిగింది. ఆయన ముంబైలోనే పుట్టి న్యూజిలాండ్లో స్థిరపడ్డారు. న్యూజిలాండ్ తరఫున ఆడి మన భారతదేశ అందరినీ విరాట్ కోహ్లీ నుంచి విరాట్ కోహ్లీ మయాంక్ అగర్వాల్ అందరినీ టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ పుజారా అందరినీ టోటల్గా 10కి 10 వికెట్లు తీసుకోవడం అయితే జరిగింది. సో అది కూడా చిన్న జట్టు మీద కూడా కాదు, మన భారత్ లాంటి ఏదైతే ప్రతిష్టాత్మకమైన జట్టు మీద 10కి 10 వికెట్లు తీసి సో 10 వికెట్ల క్లబ్లో చేరిన అజాజు సో మాజీ స్పిన్నర్ మన భారతదేశానికి చెందిన మాజీ కోచ్ అనిల్ కుంబ్లే గారు అభినందించారు. ఎందుకంటే అనిల్ కుంబ్లే గారు కూడా ఈ క్లబ్లో ఉన్నారు. 1956లో తొలిసారి జిమ్ లేకర్ ఆస్ట్రేలియాపై ఘనత సాధించారు. తర్వాత 1999లో అనిల్ కుంబ్లే గారు పాకిస్తాన్పై 10 వికెట్ల ప్రదర్శన చేశారు. సో దాని తర్వాత అజాజ్ పటేల్ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అత్యున్నత పౌర రాష్ట్ర పురస్కారమైన అసోం వైభవ్ అవార్డుతో ఎవరిని సత్కరించారంటే రతన్ టాటా గారు. అస్సాం దివస్ సందర్భంగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటా గారికి రాష్ట్రంలో క్యాన్సర్ సంరక్షణకు చేసిన కృషికి గాను అత్యున్నత పౌర రాష్ట్ర పురస్కారమైన అసోం వైభవ్ అవార్డుతో సత్కరించాలని చెప్పి నిర్ణయించారు. దీనికి ముందు వచ్చే అవార్డులు చూసుకుంటే అసోం సోరవ్, తర్వాత అసోం గౌరవ్ అయితే ఉంటాయి. ఆరోగ్య సంరక్షణ దాని ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటి. అస్సాం ప్రభుత్వం ఈ ప్రాంతంలో క్యాన్సర్ సంరక్షణకు టాటా యొక్క ఏదైతే ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డుని అయితే ప్రకటించడం అయితే జరిగింది. టోటల్గా ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే ఇవి. ఇంపార్టెంట్ ఉండేవి మాత్రమే శనివారము ఎక్కువ లేవు, ఉండేవి డిస్కస్ చేసుకోవడం జరిగింది. వీడియో నచ్చేటప్పుడు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎవరికైనా నెలల వారీగా కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే మన టీదీ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్లో వెళ్ళి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. 12 మంత్స్కి సంబంధించి నెలల వారీగా కేవలం 99 రూపీస్ మాత్రమే. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ చూసుకుందాం. అత్యున్నత పౌర పురస్కారమైన అసోం వైభవ్ అవార్డుతో ఎవరిని సత్కరించారంటే రతన్ టాటా గారిని. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్ అజాజ్ పటేల్. వివాహానికి స్త్రీ అనుమతి తప్పనిసరి చేసిన దేశం ఆఫ్ఘనిస్తాన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎవరు ఇటీవల కన్నుమూశారంటే కొంజేటి రోసయ్య. 2024 నాటికి దేశంలో ఎన్ని అణు రియాక్టర్లను నిర్మించనున్నారంటే 9. అంతర్జాతీయ బ్యాంకుల దినోత్సవం డిసెంబర్4. జాతీయ నౌకాదళ దినోత్సవం డిసెంబర్4. ప్రపంచంలోని టాప్ 300 సహకార సంస్థల్లో నంబర్ 1 కోఆపరేటివ్గా నిలిచిన సంస్థ ఇఫ్కో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.